అయ్యా నారదుల వారు తమరొచ్చి తమ పని కానియండిగా. నారాయణ్, హే నారాయణ్, బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నావా సన్యాసి నారాయణ? నువ్వు కేక్ తింటే మరి నేనేం తినాలి? నువ్వు ఒకసారి ఇట్రా ముందు, నీతో చాలా పని ఉంది. వచ్చావా? పుట్టినరోజు తర్వాత చేసుకుందులే కానీ ముందు ఈ విషయం చెప్పు. నీకు మీ అన్న అయ్యన్న పాత్రడికి అస్సలు పడట్లేదట కదా. అసలు ఆయన వల్లే నీకు పార్టీలో గుర్తింపే లేదట కదా. గుర్తింపు కూడా లేని పరిస్థితుల్లో మరి పార్టీలో మనం నాకు చేసేది ఏమీ లేదు కాబట్టి నేను అదే అంటున్నా. ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా నిర్ణయం ఏంటి? అసలు నువ్వు పార్టీ పెద్దలకు చెప్పావా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి. అంటే నువ్వు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు అంటే నీ అవసరం వాళ్ళకి లేదనే కదా నారాయణ, అంతే కదా? సమాధానం కూడా లేదు. సమాధానం లేదు కాదు నారాయణ, విలువ లేని దగ్గర నిమిషం కూడా ఉండొద్దని పెద్దలు అంటూ ఉంటారు. నా ఒపీనియన్ కూడా అదే. అసలు నీ ప్లేస్లో నేనే ఉంటేనా అస్సలు ఉండకపోయేవాడిని. ముందు నువ్వులే రాజీనామా చేసి. ఇప్పుడు నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. సరే కానీ రాజీనామా అయితే చేసేసావు, మరి ఏ పార్టీలోకి వెళ్తున్నావు నారాయణ? ప్రస్తుతానికి ఏ పార్టీలోనే చేరట్లేదండి. నా దగ్గర దాపరికం ఎందుకు నారాయణ? వైసీపీలోకి వెళ్తున్నావట కదా, ఆల్రెడీ వాళ్ళతో టచ్లో కూడా ఉంటున్నావట కదా, నాకు మూడు లోకాల వార్తలు తెలుస్తాయి. నా దగ్గర ఏది దాచిపెట్టదు నారాయణ. ఎలక్షన్ ముందు నుంచి కూడా టచ్లో ఉంటారు నాకు. అమ్మ దొంగ, ఎన్నికల ముందు నుంచే వాళ్ళతో టచ్లో ఉండి మళ్ళీ అమూల్ బేబీలా ఫేస్ పెడతావా? అంటే వైసీపీ నుంచి నీకు కాలొచ్చినట్లేగా అర్థం. సరే గాని ముందు మీ అన్న అయ్యన్న పాత్ర నేను చేస్తావు. అవాయిడ్ చేసాం. అవాయిడ్ చేస్తావా? అవాయిడ్ చేస్తావా? అలా ఎలా ఊరుకుంటావు నారాయణ? అసలు పార్టీలో నీకు గుర్తింపు లేదంటే దానికి కారణం ఎవరు? మీ అన్నే కదా, మరి అంతకంతకు తీర్చుకోవాలి కదా నారాయణ. నారాయణ్ నారాయణ్, ఇక్కడ పనైపోయింది అన్నట్లు లోకేష్ కూడా ఇక్కడెక్కడో తిరుగుతున్నాడట. ఒకసారి ఆయన్ని పలకరిస్తే పోలా. నారాయణ్, హో లోకేష్ నారాయణ్. సరిపోయింది, మొత్తం పోడియమే అయితే సరి కదా. ఇంకేం మాట్లాడతావులే లోకేశం, ఉంటాయి ఇక బాయ్. నారాయణ్ నారాయణ్. అనుకున్నా అసలుకే అన్నదమ్ములకు వడతలేదంటే అందులో ఇంకింత పెట్రోల్ పోసినవా?